రామాయణం చదువుతాం, మహాభారతం చదువుతాం, కానీ అందులో నీతి మర్చిపోతాం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. నాకంటూ ఓ లోకం సృష్టించుకున్నాను, ఇప్పుడు అందులోకి నువ్వు వచ్చావు. రామన్న దేవుడ్రా, ఆ స్టైల్, ఆ పవర్. నేను దొరన్రా, లాస్ట్ దొర బొమ్మల రామారావు. అయినా ఈ కాలంలో ఓట్లని సీట్లని శాసించే డబ్బేరా మీ దృష్టిలో? మా అన్న ఇంకా ఇట్లానే ఉండాలా? మీరే పోతారా హైదరాబాద్కి, మేము పోదా? మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి. ఏదో తెలియని దిగులు నాలో మొదలైనది మొదలు నీకై చూసే కళ్ళు నాకే తావి అని మనసు నిండా నింపెను నీ ఊసు చిత్రంగా ఉంది తిరకాసు. రామన్నం చంపేద్దాం. రేయ్, వాణ్ణి చంపు. దుర్గకాయ నా కొడుకుని. కర్మలను ఆచరించుటయింది నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. నిన్న వాళ్ళు, నేడు మీరు, ఈ మారణ హోమానికి ఇక అంతం లేదా? నీ మూలంగా నా లైఫ్ అంతా కోల్పోయాను సూరి. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుంది, అదే ధర్మం. ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా. ఏదో పదవులేరు కదా వీళ్ళేం చేస్తారనుకుంటున్నారేమో. చీరుత అడ్డంగా కొడక, నా గురించి తెలియదు నీకు. ఈ కథకు సరైన ముగింపు నువ్వు రామన్న నోడించి ఎమ్మెల్యే అవ్వడమే. రామన్న బలవంతుడు, నువ్వు అతను ఏం చేయలేవు. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును, అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. లవ్ లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్ చేయమంటావా?